తీసుకొచ్చిన గెస్ట్ ఎవరా అనుకుంటున్నారా రేడియో మిర్చి అంటే లైక్ బాహుబలి అని చెప్పాలా దేవసేన అని చెప్పాలా లేకపోతే కల్కి అని చెప్పాలా నాన్ ఆఫ్ దాని వన్ అండ్ ఓన్లీ రిమిక్స్ లోని ఆవిడ అంటే లైక్ కమల్ హాసన్ గారనే మించిపోయారు అని అయితే నేను స్వాతి అక్క అక్క వచ్చేసావు సీట్ తీసుకున్నావు ఇప్పుడు ఫిక్స్ అయ్యి ఇంటర్వ్యూ తప్పించుకునే ఛాన్స్ లేదు నేను కూడా ప్రిపేర్ అయిపోయాను చలో ఏం అడుగుతావు అడుగు నేను కూడా చెప్పడానికి రెడీగా ఉన్నా లాస్ట్ మాత్రం నాతో ఒక రీమిక్స్ అని మాత్రం అడగద్దు హే లేదు మన ఇద్దరం చేసిన దానికి వేరే వాళ్ళు రీమిక్స్ చేయాలి ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా చాలా చేద్దాం మామూలు సెలబ్రిటీలు కాదు అసలు రీమిక్స్ క్వీన్ ఇక్కడ అసలు అది నాకు డౌట్ అక్క అంటే బేసికల్ గా ఈ రీమిక్స్ అన్నవి ఎప్పుడు మొదలు పెట్టావు అసలు ఎలా చేయాలనిపించింది ఏంటి ఎలా అనిపించింది అంటే బేసిక్ స్కూల్ డేస్ నుంచి నేను ఆ ఏదైనా సినిమా చూస్తే బాగా అంటే గంగ చంద్రముఖిలా నిలబడింది గంగ చంద్రముఖిగా మారింది అన్నట్టు ఏ సీన్ చూసినా అది నాకు నేను ఫుల్ ఇన్వాల్వ్ అయిపోతాను అనమాట లవ్ సీన్స్ చూసినా ఫైట్ ఏదైనా సరే సో ఒకసారి అన్నమయ్య సినిమా వస్తుంది అందరూ ఇట్లా సినిమా చూస్తున్నారు అందులో వెంకటేశ్వమి లడ్డూ అయ్యాని ఇలా క్యాచ్ చేస్తారు నాగార్జున గారు ఆ సీన్ అందరు అక్కడ చూ సినిమా చూస్తుంటే నేను మాత్రం టక టకట కిచెన్ లోకి వెళ్ళి పెద్ద జాంపండు ఉంటే అది పైకిట్లు నాకు నేను అద్దంలో చూసుకుంటా మహాప్రసాదం అని ఆ సీన్ మొత్తం రిపీట్ చేస్తున్నా నాకు తెలియంది ఏంటంటే మా ఇంట్లో అందరూ సినిమా పక్క పెట్టి నాకు చూస్తున్నారు ఇట్లా దాక్కుని ఏం చేస్తుంది అని ఓహో సో అప్పటి నుంచి ఆ కళాఖండాలు లోపల ఉన్నాయి చిన్నప్పటి నుంచే కానీ ఈ రీమిక్స్ రీల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఏ గెటప్ కైనా మనం రీక్రియేట్ చేయొచ్చు దాంతో కూడా హ్యూమర్ క్రియేట్ చేయొచ్చు అని స్టార్ట్ చేశాను అనమాట సో బేసికల్ గా అంటే చేస్తున్నప్పుడు రీల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు వేసుకున్న ఆర్నమెంట్స్ ఒక పారిజాతం ఒక చెప్పలం

ఓకే లేదా అక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి అనుకో నా అక్కడ బుట్టలు అనుకో ఇంట్లో చిన్న గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నె అవి హ్యాంగ్ చేసుకుంటా మల్లెపూలు పూలు పెట్టుకుంటా నా దగ్గర లేక పేపర్ ని ఫోల్డ్ చేసి చకా చకా చాప్ చేసి దాన్ని రోల్ చేసి ఇలా పూలలా పెట్టుకుంటా సో ప్రతి దానికి నా దగ్గర ఉంటుంది అండ్ మొన్న ఏంటి ఒక రీల్ చేసా నెయిల్స్ది బ్లూ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకుని ఆమె వాట్ ఈస్ దిస్ పిల్లకు వేస్తాడు మెల్లకి అని ఒక సాంగ్ ఉంది రీమిక్స్ చేసింది ఆమె ఇలా చూసా బ్లూ నెల్ పాలిష్ మా దగ్గర లేదు ఏం చేద్దాం టాబ్లెట్ షీట్ కనిపించింది కసా కసా కట్ చేసి టాబ్లెట్స్ మొత్తం స్టిక్ చేసుకుని సేమ్ చేశా కింద కమెంట్స్ లో అందరూ ఆ ట్యాబ్లెట్ పేరు డోలో 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 మొత్తం లిస్ట్ పెట్టేశారు సో ఆడియన్స్ కి ఏంటంటే ఇప్పుడు నేను నెక్స్ట్ టైం రీల్ పెట్టినా కూడా ఇందులో ఏదో వాడతా ఏదో అక్క ఒక రీల్లో ఒక ఆమె చైన్ కి లాకెట్ ఉంది నాకు లాకెట్ లేదు పిన్నిసులు పెట్టుకున్నా అది కూడా గుర్తుపెట్టి అక్క కీ చైన్ లాగా లాకెట్ లాగా పిన్నిసులు వాడేసావా అక్క అని సో జనాలు ఎంత అబ్జర్వ్ చేస్తారంటే సో రీమిక్స్ తోటి మన తోటి కూడా నవ్వేయచ్చు అంటే ఒక మాటనో ఒకరిని తక్కువ చేసో కాకుండా గెటప్ తోటి కూడా మనం నవ్వుయచ్చు అనేది మన రీమిక్స్ రీల్స్ అనమాట అండ్ చాలా వరకు రీమిక్స్ రీల్స్ చేస్తున్నప్పుడు అంటే టు బి వెరిఫై చెప్పాలంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది సో కామెంట్స్ వచ్చినప్పుడు ప్లస్ పాజిటివ్ వచ్చినప్పుడు ఎంజాయ్ మేము కూడా ఎంజాయ్ చేస్తాం బట్ నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు అక్క నెగిటివ్ కామెంట్ అనేది నాకు ఒకటి అర్థం ఇప్పుడు నాకు ఎలా చెప్పాలంటే రీల్స్ చేసి కొంతమంది నవ్వించడానికి ట్రై చేస్తారు వాళ్ళు నవ్వించడానికి చేసిన రీల్స్ ని యూజ్ చేసి నేను నవ్విస్తున్నా అందులో పెద్ద ఫర్క్ ప్రాబ్లం ఏం లేదు నేను వాళ్ళని తిట్టట్లేదు బ్యాడ్ కామెంట్స్ వేయట్లేదు కస్వర్స్ యూజ్ చేయట్లేదు ఏం లేదు జస్ట్ వాళ్ళు వేసిన గెటప్ వేసి నేను వీడియోలు చేస్తున్నాను వాళ్ళు చేస్తుంది వాళ్ళు నవ్వించడం ట్రై చేస్తున్నాను నేను నవ్వించడానికి ట్రై చేస్తున్నా కానీ ఇందులో కొంతమంది మనోభావాలు దెబ్బతిని కమెంట్స్ లో పెడుతుంటారు కానీ నేను కమెంట్స్ పట్టించుకోను మాక్సి చదువుతాను అన్ని కమెంట్స్ చదువుతాను కొన్నిటికి రిప్లై ఇస్తా బట్ పాజిటివ్గా ఉండాలి కాబట్టి ఇప్పుడు నెగిటివ్ కమెంట్స్ చూసి అయ్యో అని చెప్పి నేను అది డిలీట్ చేయడమో లేకపోతే ఎందుకులే మనకి అని నేను డ్రాప్ అయిపోతే చాలా మంది ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతారు అందుకని కొన్నిటికి రిప్లేస్ దా నెగటివ్ కమెంట్స్ని ఎక్కువ చదవను మాక్సిమం వదిలేస్తాను నేను కట్టలకి తీసుకుంటాను ఫస్ట్ చేసిన రిమిక్స్ రీల్ రీలేంటి నూడిల్స్ ఓ మరి అసలు అది ఎలా జరిగిందంటే రిమిక్స్ రీల్స్ ఇలానే చేస్తుంటే సడన్గా మా అమ్మ నూడిల్స్ చేస్తుంటే అమ్మ మొక్క కొన్ని పక్క పెట్టవంటే ఎందుకైనా స్పెషల్గా వేరే ఏమైనా వండుకుంటామంటే లేలే పక్క పెట్టువానా ఆ వేడివేడి నూడిల్స్ చల్లగాయిన తర్వాత టకటక వెళ్ళి హెయిర్ కిల్ ఇక్కడ పిన్ తోటి ఇక్కడ మొత్తం పెట్టేసుకున్నా సో సింగర్ డి కి ఏంటంటే ఇట్లా కలర్ హెయిర్ నా దగ్గర లేదు సో దానికి రీప్లేస్ చేసుకుంటే నూడుల్స్ పెట్టుకున్నా ఆ రీల్ నేను షూట్ చేసి మా అమ్మ వచ్చి ఏదో చేస్తుంది ఇది అన్నది సో ఆ రీల్ అప్లోడ్ చేసి కాసేపటికి వైరల్ అయిపోయి ఫస్ట్ సింగర్ డి స్టోరీ షేర్ చేసుకున్నారు అది చూసి కీర్తి సూర్యు షేర్ చేసుకున్నారు అది చూసి నాని షేర్ చేసుకున్నారు సో ఇంతమందికి నచ్చుతుందంటే ఇంకా మనం తగ్గేదలే అండ్ వన్ మోర్ థింగ్ అంటే లైక్ కాసేపు అంటే లైక్ జోక్ పార్ట్స్ అంతా మొదలు పెడితే ఆర్జే స్వాతి అంటే లైక్ ఆ వాయిస్ కావచ్చు అండ్ ఆ హడావిడి వచ్చిన దగ్గర నేను చూస్తున్నాను ఫుల్ హడావిడి హడావిడి వల్లే ఉంటుంది కదా సో ఎప్పుడు అవ్వాలనుకున్నారు ఎలా స్టార్ట్ చేశారు ఒక ఫీమేల్ ఆర్జేగా రావాలి అని అంటే నాకు తెలిసి ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ నాట్ అట్ ఆల్ సో ఏంటి ఎలా స్టార్ట్ అయ్యింది మీ జర్నీ ఆస్ అన్ ఆర్జేగా సో ఆర్జేగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాషన్ ఉండాలి అది ఇది చెయ్యాలి ఏదో చాలా మందికి నాకైతే నాకు కమెంట్స్ చేసే ప్రతి ఉమెన్ కమెంట్స్ చదువుతా కదా నేను నేను కాలేజ్లో ఉన్నప్పుడు నీలానే ఉండేదాన్ని స్వాతి మ్యారేజ్ అయిపోయాక కొంచెం తల్లి అయిపోయాను నాకు ఇలాగా ఆర్జే ఉండే కానీ కుదరలేదు ఇలా చాలా మంది మెసేజ్ చేస్తుంటే వాళ్ళకి రిప్లైస్ ఇస్తూ ఉంటాను నేను మాక్సిమం ఆర్జే అవ్వాలని అనుకోలేదు కానీ హడావిడి ఇంతే ఉండేది చిన్నప్పటి నుంచి మనం ఎక్కడ బెల్లం చుట్టూ చీమ లెక్క నేను ఏడుంటే నా చుట్టూ పది మంది నా మాటలు వినుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేయడము అంతే మనం విన్నైనా కాకుండా మన మధ్యలో ఉండాల్సిందే హడావిడి బ్యాచ్ అనమాట టైం పాస్ బటానీ అంటారు వీళ్ళనే సో అలాంటి పేర్లు టైం పాస్ బఠానీ ఇంకేంటి లైక్ వాగుడుకాయ షాటర్ బాక్స్ ఇలాంటి నిక్ నేమ్స్ చాలా వచ్చాయి స్కూల్ డేస్ లో బాగా వెళ్ళారు కానీ వన్స్ ఇంకా ఆ ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే మూమెంట్లో లేదు జాబ్ చేయాలి అన్నారు సో సరే అని డిగ్రీలో ఉన్నప్పుడే ఇంకా ఎగ్జామ్స్ రాశాను బట్ ఫస్ట్ కాల్ సెంటర్లో జాబ్ స్టార్ట్ చేశాను కాల్ సెంటర్ యా కాల్ సెంటర్ అదైతే నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ అనమాట అంటే అప్పుడు నా బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయల సమోసా నా బ్రేక్ఫాస్ట్ లంచ్ తినేసేదాన్ని అంటే నాది ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ ఉండే నాకు అప్పటికసలే జాబ్ అనేది ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ కాల్ సెంటర్ హైదరాబాద్ హైదరాబాద్లోనే బేగంపేటలోనే ఫస్ట్ కాల్ సెంటర్ జాబ్ ఒకసారి కాల్ ఫస్ట్ కాల్ తీసుకున్న బేసిక్ కాల్ సెంటర్ తిట్టడానికి కాల్ చేస్తారనిపిస్తుంది నాకు ఎందుకంటే ప్రాబ్లంతో వస్తారు వాళ్ళు తిడుతూనే ఉంటారు సో ఫస్ట్ కాల్ తీసుకోకుండా ఏంటంటే మీ సర్వీస్ ఇట్టుంది బ్లాబ్లాబ్లా అని తిడుతూనే ఉన్నారు కళ్ళలోంచి నీళ్ళు అంటే ఫస్ట్ టైం ఒకరు నన్ను తిట్టారు అసలు తీసుకోలేకపోయా వాష్రూంలోకి వెళ్ళి ఫుల్ చేసి ఇంకా మొహం దుడుచుకొని ఇలా తిట్టేశారు అంటే నిన్ను తిట్టలేదు కంపెనీని అన్నారు నువ్వు రియాక్ట్ అవ్వకు నువ్వు ఇక్కడ సొల్యూషన్స్ ఇవ్వడానికి కొన్ని సొల్యూషన్ ఇచ్చి అంతే అన్నప్పుడు ఓకే అనుకుని ఇంకా మెల్లమెల్లగా కాల్ సెంటర్లో జాబ్ చేసుకుంటూ మనకి వర్క్ అంటే చాలా ఇష్టం కొంచెం మంచి పేరు వచ్చిన నలుగురు పొగిడిన మజ్జా వస్తుంది అనమాట సో అలా బాగా వర్క్ చేస్తుందని చెప్పి అకౌంట్స్ లేసారు సో అకౌంట్స్ నేర్చుకొని ఎక్సెల్స్ అవన్నీ నేర్చుకొని అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వన్ డే ఇట్లా రేడియో మనకు ఎక్కడున్న పాటలు మనకి ఎనర్జీ ఇచ్చేది బూస్ట్ పాటలే కదా రేడియో మిర్చి ఇలా పెట్టుకొని మాస్క్ కనపడకుండా ఇటు వర్క్ చేస్తున్నా వన్ ఫైవ్ అండి రేడియో మిర్చిలో మీరు ఆర్ట్ చేయాలనుకుంటున్నారు వచ్చేయండి రేడియో మిర్చికి అన్నారు ఓకే ఇది బాగుందని చెప్పేసి ఇంట్లో ఎవ్వరు చెప్పలేదు డైరెక్ట్ వచ్చాను అప్పటికే మన వాళ్ళు తెలుసు కదా చాలా మంది ఒక వందల వందల మంది ఉన్నారు ఒక్కొక్కరు కాలేజ్ స్టూడెంట్స్ ఎంగు ఉన్నారు మనమేమో పప్పు ముద్దలెక్క ఇట్లా వచ్చి కూర్చొని ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళందరూ ఇంత మొదలైన అసలు సెలెక్ట్ అవుతున్నా అన్నట్టు ఉండే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ సో ఫస్ట్ రౌండ్ వాయిస్ టెస్ట్ అన్నారు ఈ పిల్ల గొత్తు కొంచెం వెరైటీగా రాని బుకర్జీ లాగా కొంచెం హస్కి హస్కీగా ఉంది చలో సెలెక్ట్ అయిపోయాం సరే ఈ పిల్ల నెక్స్ట్ డే ఏదైనా టాపిక్స్తో మాట్లాడగలుగుతుందా అని ఆడి అడిగారు ఒక టాపిక్ ఇచ్చారు సికింద్రాబాద్ స్టేషన్ గురించి చెప్పన్నారు మనం రోజు జర్నీ చేసేది అక్కడ సో బస్సులు మారి నిలబడి ఊగుతూ ఎన్ని అంటే నాకు ఒకటి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు నేను ఒక మిడిల్ క్లాస్ లో పుట్టినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే రిచ్ కిడ్ కి కష్టాలు తెలియదు తెలియదు అసలు అస్సలు తెలియదు ఒక మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళకి తెలిసినంత ఎక్స్పీరియన్స్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ డబ్బు వాల్యూ కానీ కష్టాలు కానీ సంతోషం అన్ని మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకే అర్థమవుతాయి సో అలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కాబట్టి నేను ఆ బస్ బస్ జర్నీ నాకు తెలుసు సో నేను ఇంటర్వ్యూలో కూడా అడిగితే నా బస్ జర్నీ నేను బేగంపేట్ని మేము ఈసీఎల్లో ఉండాలి ఈసీఎల్ నుంచి నేను బేగంపేట రావడానికి ఈ బస్సు ఎక్కి అక్కడ దిగి సిక్కినబాళ్ళు ఇంకో బస్ ఎక్కి సీట్ దొరికితే పండగ చేసుకొని విండో సీట్ దొరికి పాటలు వింటూ కూర్చుంటే ఇదే స్వర్గం రా అని ఫీల్ అయ్యే అమ్మాయిని అని నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్పాను సో అన్ని రౌండ్స్ చెప్పి ఫైనల్ రౌండ్లో ముగ్గురం ఉన్నాం ఆ ముగ్గురు ఇట్లో కూడా నన్ను ఏం అడగలేదు ఇయో సెలెక్టర్ అన్నారు అదేండి మీరు ఏదో అడుగుతూనేమో అనుకుని వచ్చాను అంటే ఇప్పుడు వచ్చిన ముగ్గురిట్లో ఆ ఇద్దరిని నేను అడిగాను మీ ఇద్దరితో ఎక్కువ మాట్లాడారు అని వాళ్ళిద్దరు నీ పేరే చెప్పారు కొను పర్ఫెక్ట్ ఇంకా ఈ ఆర్జేకి నువ్వే మిర్చికి నువ్వే వచ్చేసాయి అన్నారు ఆఫర్ లెటర్ తీసుకొని ఇంటికెళ్ళి మా అమ్మకి ఇలా చూపిస్తా ఏంటి ఇది అన్న అమ్మ నేను ఆర్జయ్ సెలెక్ట్ అయ్యా ఫస్ట్ కింద మేనేజర్ లెవెల్ రోల్ అనమాట మాది మేనేజరా నువ్వే మేనేజర్వే అన్నారు కింద కరెక్ట్ చూడమ్మా అంటే రేడియో మిర్చి అర్జీ అనగానే ఇంకా మా అమ్మ కళ్ళల్లో నీళ్ళు నాకైతే ఇక ఆనందం ఫస్ట్ ఎవరికైనా చెప్పుకోవాలి ఎవరు ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్పేసి ఆ రోజు జర్నీ సేమ్ బస్లోనే వెళ్తున్నా డ్రైవర్ నేను నాకు కొత్త జాబ్ వచ్చింది ఇట్లా ఎంత ఆనందంగా అందరికీ చెప్పుకుంటే ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పేసి అలా ఒక కాల్ సెంటర్లో సమోసా తిని అదే లా ఫీల్ అయ్యి బస్ బస్ ఛార్జెస్ డబ్బులు మిగిలితే పానీపూరి తిని ఎప్పుడైనా ఆ టీమ్ లంచ్కి అప్పుడు తీసుకెళ్తే అబ్బా అన్నట్టు ఎక్సైట్ అయ్యి ఆ అమ్మాయి కాస్తే ఇప్పుడు ఆర్జేగా రేడియో మిర్చిలో దున్నేస్తుంది అబ్బా లిటరల్ అక్క అంటే నేను చెప్తున్నప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి ఈవెన్ దో నాకు అంటే లైక్ మేబీ పర్సనల్ అయ్యి ఉండొచ్చు నవ్వుతూ గలగల మాట్లాడుతూ తిరుగుతున్న అమ్మాయి వెనక కూడా చాలా ఉంటాయి స్ట్రగల్స్ చాలా ఉంటాయి పడ్డ బాధలు చాలా ఉంటాయి